అధ్యక్ష, మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పారు, నేను ఆస్తుల లెక్క చెప్తా సార్. అధ్యక్ష, 81,516 కోట్ల అప్పు చేసిపోయింది అన్నారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి, బట్టగాల్చి మీదేయడానికి, అప్పుల సాకు చెప్పి 6 గ్యారంటీలు గొట్టెతందుకు ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, టిఎస్ ట్రాన్స్కో అధ్యక్ష, ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళు అప్పజెప్పిపోయినాడు 2014లో. విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష, అతి భయంకరమైన శాఖ, అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు. అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి? 2,700 మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డనాడు. 22,423 కోట్ల అప్పులు మీరు అప్పజెప్పినాడు మాకు. 22,423 కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు. ఇది ఆ రోజు మీరు అప్పజెప్పినప్పుడు అప్పులు 22,000, లోటు 2,700. అధ్యక్ష, ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష, లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు, నేను ఆస్తులు చెప్తున్నా. ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు 2014లో 7,461 కోట్లు. ఈరోజు అధ్యక్ష, ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అప్పజెప్పినప్పుడు 24,476 కోట్లు అధ్యక్ష. జెన్కో ఆస్తులు అధ్యక్ష, టిఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు 19,607 కోట్లు 2014లో. ఈరోజు 53,963 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, డిస్కామ్లు ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అప్పజెప్పిపోయినాడు, మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష. ఈరోజు ఆస్తులు చూస్తే 59,132 కోట్లు, 81,000 కోట్ల అప్పులన్నారు అధ్యక్ష. కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే 1,37,571 కోట్లు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం, జాదుగర చేస్తామంటే కుదరదు అధ్యక్ష. 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, దామరచర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము. అది రేపో మాపో కమిషన్ అవుతుంది, తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 1,080 మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష, దాన్ని కూడా నిర్మించాం. 800 మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష, తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా విద్యుత్ రంగానికే వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది, డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి, ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము, ఆ డిస్కామ్లకు ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి, మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే, ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని 11,000 కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా 9,000 కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట, ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో, బట్టి గారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష, బట్టన్న కూడా వినాలా అధ్యక్ష. విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష, సెల్ఫ్ హైపోథికేషన్ ఉంటుంది అధ్యక్ష. సెల్ఫ్ హైపోథికేషన్ అంటే ఏంది అధ్యక్ష? అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసీ ద్వారానో దబ్బను ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష. అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపోథికేషన్ అంటారు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే, బట్టన్న మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి, దాన్ని ఏదో 81,000 కోట్ల అప్పు అని చెప్పి ఇవాళ ఆ గృహజ్యోతి అనే కార్యక్రమం నుంచి మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట, 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పజెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష, 2,700 మెగావాట్ల లోటుతో మీరు అప్పజెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా 19,000 మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప, 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప. ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరు ఎంజాయ్ చేస్తారు, 25,000 మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది, వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు. మరి మీరు కొంత చేసినారు, మేము ఇంకా బాగా చేసినాం, 7,700 నుంచి 25,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం, అభినందించండి. నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని,
గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు. గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు, మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష, విద్యుత్ సంస్థల్ని నడపడం, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది. మేము వచ్చిన్నాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు, పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది, లోవర్ సీలేర్ ప్లాంట్ గుంజుకున్నారు, విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ ఉండగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు 2014లో 1196 యూనిట్లు ఉంటే ఈరోజు 2349 యూనిట్లు, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ పవర్, నెంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష. విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కొలమానం అధ్యక్ష, దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాజ్ 5661 మెగావాట్స్ అధ్యక్ష. మేము ఈరోజు మేము దిగిపోయే నాటికి 15497 మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయ మోటార్ కనెక్షన్లు అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టి, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టి, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టి, వాళ్ళు ఇచ్చిపోయిన నాడు ఆనాడు 19 లక్షల పంప్ సెట్లు ఉంటే, వ్యవసాయ పంప్ సెట్లు ఉంటే మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి, రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్లు అధ్యక్ష, సంవత్సరానికి 1000 కోట్లు, సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎటుబడితే గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరిచేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్ప అధ్యక్ష. అధ్యక్ష మేము ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష, వారు మాకు అప్పజెప్పిపోయిన నాడు ఉన్న 400 కేవీ సబ్స్టేషన్లు తెలంగాణలో 6, ఈరోజు 28 అధ్యక్ష. మేము 2014లో బాధ్యతలు చేపట్టిన నాడు 220 కేవీ సబ్స్టేషన్లు 51, మేము కట్టింది 10 ఏళ్లలో మరొక 52, మొత్తం కలిపి ఈరోజు 103 220 కేవీ సబ్స్టేషన్లు, 132 కేవీ సబ్స్టేషన్లు నాడు 176, ఈరోజు 252, 33/11 కేవీ సబ్స్టేషన్లు ఆనాడు 2138, ఈరోజు 3221, కరెంటు లైన్లు ఆనాడు హై టెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష 2014లో 16379 కిలోమీటర్లు, ఈరోజు మేము దిగిపోయే నాటికి 28446 కిలోమీటర్లు. లో టెన్షన్ లైన్లు ఆనాడు 489,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి 652,000 కిలోమీటర్లు. మరి మేము పనిచేసినామా లేదా, ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా, చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష. ఓపెన్ మార్కెట్లో, ఎందుకంటే 2700 మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం, అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం, ఎంత ఖర్చైనా విరవకుండా రైతు పొలం ఎండనీయకుండా 10 ఏళ్ళు నడిపినాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష, విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంటు రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష. పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదన భారం మోపినారు, 12,718 కోట్ల ట్రూ అప్ ఛార్జులు మా మీద వేయబోతే ఆ ట్రూ అప్ ఛార్జులు కూడా వినియోగదారుల మీద, రైతుల మీద, మహిళల మీద, గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. 12,718 కోట్ల అదనపు భారాన్ని కూడా మోసినాం. ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని, మాకు దృఢమైన చిత్తం ఉంది, మోటార్లకు మీటర్లు పెట్టాం అని తెగేసి చెప్పినాం, అదనంగా 25-30 వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డాం, రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడుతుందా లేదా మోటార్లకు మీటర్లు పెడుతుందా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా. ఉచిత విద్యుత్ను ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించిన అధ్యక్ష, నేను ఒకటే కోరుతా ఉన్నా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ విషయంలో 3 గంటల కరెంటు, 10 HP మోటార్లు ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష. 24 గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం, వ్యవసాయానికి 24 గంటల కరెంటే ఉండాలా, గృహాలకు 24 గంటల కరెంటే ఉండాలా, పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం. వారే పిలుపునిచ్చారు అధ్యక్ష, కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు, మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.